రైస్ నచ్చని వాళ్ళు దాదాపు ఉండరు. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని ఆహారం ఏదైనా ఉంది అంటే అదే అన్నం మాత్రమే. అయితే అన్నం ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అదే రెడ్ రైస్ విషయంలో అలా జరగదు. చూడటానికి ఎరుపు రంగులో ఉండే ఈ బియ్యం తినేటప్పుడు బాదం జీడిపప్పులా కాస్త మెత్తగా ఉంటాయి. పాలిష్ చేసిన తెల్ల బియ్యంతో పోల్చితే వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. రక్తాశలి, థైరాయిడ్ కార్గో రైస్, భూటాన్ రెడ్ రైస్, ఫ్రాన్స్లో పండే కామార్క్ రెడ్ రైస్, కేరళలో పండే మట్టా రైస్, ఇవన్నీ రెడ్ రైస్లో రకాలు. కేరళలోని పాలక్కడ్లో పండే మట్టా రెడ్ రైస్ శ్రీలంకలో కూడా ఫేమస్సే. అందువల్ల రెడ్ రైస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రెడ్ రైస్లో ఫైబర్ బాగా ఉంటుంది. ఒక కప్పు బియ్యంలో 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి రోజు 8 గ్రాముల ఫైబర్ అవసరం. వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ఎరుపు బియ్యంలో అవి తక్కువే. అందువల్ల ఎర్ర బియ్యం తినేవారికి మలబద్ధకం సమస్య ఉండదు. అలాగే డయాబెటీస్, గుండె జబ్బులు, అధిక బరువు సమస్యలు కూడా రావు. ఎర్ర బియ్యంలో బ్లడ్ షుగర్ని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అది సరిగ్గా ఉత్పత్తి అయితే షుగర్ వ్యాధి వచ్చే సమస్య ఉండదు. అందువల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలంటే ఎర్ర బియ్యం సరైనది. బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించే శక్తి ఎర్ర బియ్యానికి ఉంది. ఎప్పుడైతే చెడు కొవ్వు తగ్గుతుందో గుండెకు రక్త సరఫరా సరిగ్గా సాగుతుంది, అంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎర్ర బియ్యంలోని మెగ్నీషియం బీపీని క్రమబద్ధీకరిస్తుంది. అందువల్ల బీపీ వచ్చేవారికి, తరచూ వచ్చే హార్ట్ అటాక్ ఈ రైస్ తినేవారికి పెద్దగా రాదు. ఎర్ర బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో అధిక బరువు రాకుండా చేస్తుంది. ఎర్ర బియ్యాన్ని మనం ఎక్కువగా తినం. కొద్దిగా తినగానే పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ రైస్ ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి? ఎర్ర బియ్యంలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఆక్సిజన్ వెళ్లేందుకు ఐరన్ చాలా అవసరం. సరిగ్గా ఐరన్ లేని బాడీ ఆక్సిజన్ని సరిగ్గా తీసుకోలేదు, ఊరికే అలసిపోతారు. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే ఎర్ర బియ్యం మనం తినాలి, పుష్టిగా ఉండాలి. కొడితే గోడలు బద్దలైపోవాలి. B6 విటమిన్ గ్రూప్ మనకి చాలా అవసరం, కానీ అది ఎక్కడ పడితే అక్కడ, ఎందులో పడితే అందులో దొరకదు. DNAలో ఎర్ర రక్త కణాలు తయారవ్వాలంటే ఈ విటమిన్ కావాలి. మన ఆర్గాన్స్ చక్కగా పనిచేయాలంటే అది కావాలి. ఇంకా చాలా ప్రయోజనాలు ఈ గ్రూప్ విటమిన్లతో వస్తాయి. కాబట్టి ఎర్ర రైస్ తినటం చాలా బెటర్. రెడ్ రైస్లో యాంథోసియానిన్, మ్యాంగనీస్, జింక్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీలో విష వ్యర్థాలని వెంటపడి తరిమి కొడతాయి. ఏవైనా సూక్ష్మ క్రిములు బాడీలోకి రావాలని చూస్తే ఎంట్రీ గేట్ దగ్గరే అడ్డుకొని బయటకి పంపించేస్తాయి. అందువల్ల మన బాడీలో కణాలు హాయిగా హ్యాపీగా ఉంటాయి. అందువల్ల మన చర్మం త్వరగా ముడతలు పడదు, క్యాన్సర్ వంటి రోగాలు రావు, గాయాలు త్వరగా తగ్గిపోతాయి. బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో ఎర్ర బియ్యాన్ని తినటం వల్ల. రెడ్ రైస్లో కాల్షియం, మ్యాంగనీస్ ఉంటాయి. అవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టంగా మార్చేస్తాయి. అప్పుడు ఎముకలు చిట్లే, పగిలే, బీటలు వచ్చే ప్రమాదం ఉండదు. ముసలితనంలో ఆస్టియోపోరోసిస్ వ్యాధి సోకదు. మెనోపాజ్ తర్వాత మహిళలు చాలా బాధ, నొప్పిని అనుభవిస్తారు. వాళ్ళు ఎర్ర బియ్యం తింటే ఉపశమనం పొందుతారు. ఆస్తమా నుంచి రిలీఫ్ పొందేందుకు కూడా ఎర్ర బియ్యం ఎంతగానో ఉపయోగపడతాయి. తిరిగి నార్మల్గా ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుంది. సో ఇన్నాళ్ళు వైట్ రైస్ తింటున్న మనం క్రమంగా రెడ్ రైస్ని తింటే మంచిది. అయితే మన రైతులు కూడా ఎర్ర బియ్యాన్ని ఎక్కువగా పండిస్తే అది తక్కువ రేటుకే దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఆన్లైన్లో ఈ రెడ్ రైస్ కేజీ 100 రూపాయలకు పైనే ఉన్నాయి.